యోగాసూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధపద్మ ఉత్తానాసనము. వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. ఈ ఆసనం చేస్తే కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ ఆసనం చేసేటప్పుడు మనము మంచిగా చైర్ని సపోర్ట్గా తీసుకుంటూ ఈ ఆసనం చేసినట్టు అయితే మంచిది. ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్ళల్లో కంపన అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా మీరు ఆసనాన్ని చేయండి. హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు మీరు ఒకటేసారి చైర్పై అలా బ్యాలెన్స్ చేస్తే కూడా కష్టంగా భావిస్తారు. కాబట్టి మీరు ఈ ఆసనాన్ని నెమ్మది నెమ్మదిగా ఫోకస్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ భూమిపై ఆసనాలను చేసి కొన్ని రోజుల తర్వాతే ఇలా చైర్పై ఆసనాన్ని చేయాలి. ఈ యొక్క కుడికాళ్ళ హీల్ మన అబ్డమెన్ లోపడి భాగంలో బాగా ప్రెస్ అవుతుంది. అలా ప్రెస్ అవ్వడం వలన మన అబ్డమెన్ కిడ్నీ ఇంకా పుత్తి కడుపుపై బాగా ప్రెషర్ పడుతుంది. అలానే ఈ ఎడమ కాలులో చెప్పలేనంతగా స్ట్రెచ్ మనకు లభిస్తుంది. ఇలా కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా చైర్ హ్యాండిల్ని పట్టుకొని పైకి వస్తూ ఈ యొక్క కుడి పాదాన్ని కింద పెట్టేసేయవచ్చు. ఈ ఎడమ హ్యామ్స్ట్రింగ్ పై చాలా 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 తీవ్రంగా స్ట్రెచ్ మనకు తెలిసి వచ్చింది. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. కాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి ఇలా మోకాల్ని పైకి కిందికి కూడా బెండ్ చేస్తూ హీల్ని పైకి కిందికి కూడా చేయవచ్చు. అలా చేసిన తర్వాత ఇప్పుడు మనము రెండో పాదాన్ని నడుము దగ్గర తెచ్చి పెడదాము. ఈ విధంగా మనము ఎడమ పాదాన్ని కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టండి. అలా తెచ్చిపెట్టి ఈ విధంగా మనము కుడి చేతితోనే పట్టుకోవాలి. కొంత సమయం పాటు ఇలా కుడి చేతితో పట్టుకొని ఇక్కడ వీపుని నిటారుగా చేద్దాము. బ్యాలెన్స్ ఉండడానికి ఒక బిందుపై ధ్యానాన్ని కేంద్రీకరించి ఇక్కడ ఇలానే ఉండాలి. చేతిని పైకని కూడా ఇక్కడ ఉండవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా మనము ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఈ యొక్క ఎడమకాలు మడమ మన పొట్టకి అక్కేలాగా చూడాలి. పుత్తి కడుపులో బాగా ప్రెస్ అయ్యేలాగా చూడాలి. చూస్తూ చైర్ హ్యాండిల్ని పట్టుకుందాము. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి నెమ్మదిగా చైర్ యొక్క సీట్పై చేతులని పెడుతూ ఇలా మోచేతులని బెండ్ చేయాలి. కింద పడిపోతాము అనే భయము మనకు ఉండకుండా అలానే మన కాళ్ళల్లో తొడలల్లో నడుములల్లో స్ట్రెచ్ తీవ్రంగా పడేలాగా చూస్తూ ఈ ఆసనం మనం చేస్తున్నాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదులుతూ ఇక్కడ అలానే ఉండండి. కొన్ని నిమిషాల పాటు ఇలా అలానే ఉంటూ రక్త ప్రసరణ తలలో ఎలా జరుగుతుందో గమనిస్తూ ఉండాలి. అలా చేసి నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసి ఇలా ఫార్వర్డ్గానే కొంత సమయం పాటు ఉండవచ్చు. ఇలా ఫార్వర్డ్గా ఉంటూ కింద చూస్తూ కిందికి దిగేయాలి.